పారిస్ ఐఫిల్ టవర్ మా అన్నయ్య పారిస్ నుంచి తీసుకొచ్చారు. అంటే ఇది ఇప్పుడు అక్కడ లేదా? ప్రేరణ, మీరు కిస్ చేసుకుంటారో క్రికెట్ ఆడుకుంటారో మీ ఇష్టం. ఫస్ట్ అతన్ని ఇంటర్కామ్ మీద నుండి చేతీయమని చెప్పు. లోపల మీరు రొమాన్స్ వినలేక చస్తున్నా. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఐసే. ఏ అమ్మాయికైనా పెళ్లి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా నీతోనే. మరి జాబ్ అది? ప్రస్తుతానికి అయితే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్. మరి మీరు? అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి. మేము లేని వాళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఒక జాగలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా, కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకుండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళందరూ ఇడున్నారు, మరి లేనోళ్ళు లేనట్టే. చూసినరా సార్, లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనద్దు, బాగా పాడు అనాలి.